ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. సోత్సాహానాం నాస్త్యసాధ్యం నరాణాం మార్గారబ్ధాః సర్వయత్నాః ఫలంతి కాష్ఠాదగ్నిర్జాయతే మధ్యమానాత్ భూమిస్తోయం ఖన్యమానాదదాతి. ఉత్సాహంతో, ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో, వ్యక్తిత్వంతో ముందడుగు వేసే మానవులకు అసాధ్యం ఏదీ లేదు. క్రమక్రమంగా అడుగులు వేస్తూ నడుస్తూ సాగిపోతే అన్ని యత్నాలు ఫలిస్తాయి. గాలిమేడలు కడుతూ ఊహాలోకాల్లో తేలిపోతూ ఉంటే ఒరిగేదేమీ లేదు. ఆచరణాత్మకంగా ముందుకు నడవాలి, అప్పుడే కార్యసిద్ధి జరుగుతుంది. ఆలోచించేది ఎక్కువ, చెప్పేది ఇంకా ఎంతో ఎక్కువ, కానీ చేసేది మాత్రం సున్నా. అలా అయితే లక్ష్యాన్ని ఎప్పుడూ చేరుకోలేం. రకరకాల కోణాలలో ఆలోచించాలి. ఎక్కువగా గొప్పలు చెప్పవలసిన పని లేదు, కానీ ముందుకు సాగిపోయే ప్రక్రియ మాత్రం ఆగకూడదు. ఎంతటి దుష్కరమైన, దుర్భరమైన, దుస్సహమైన కార్యమైనా సరే క్రమక్రమంగా సిద్ధిస్తుంది. లోకంలో అందుకు నిదర్శనంగా ఎంతోమంది వ్యక్తులు కనిపిస్తారు. లౌకికమైన, భౌతికమైన, ఆర్థికమైన, ఎటువంటి కార్యమైన, శారీరకమైన, మానసికమైన, వాచికమైన, ఎటువంటి లక్ష్యమైన ప్రయత్నించి సిద్ధింపజేసుకున్నవారు ఎందరో ఉన్నారు. అక్షరం ముక్క రాని దశ నుండి మహాపండితునిగా ఎదిగినవారు ఉన్నారు. కప్పను చూస్తేనే భయపడే దశ నుండి సింహాన్ని కూడా ఎదుర్కొనే వీరునిగా మారినవారున్నారు. ఎన్నోసార్లు క్రింద పడిపోయి దెబ్బలు తిని ఓడిపోయి మళ్ళీ శక్తిని పెంపొందించుకొని కూడగట్టుకొని చిట్ట చివరకు ఓటమినే ఓడించిన వారున్నారు. ఇవన్నీ చరిత్రలో మనకు కనిపిస్తాయి. గమనిస్తే రాత్రికి రాత్రే అదృష్టం వచ్చి మన నెత్తి మీద కూర్చోదు. కృషి, కసి నిరంతరం ఉండాలి. కర్రను మనం రాపాడిస్తే, మధిస్తే అందులోంచి నిప్పు పుడుతుంది. ఆ కర్రలను ఉత్తగా చేతిలో పట్టుకొని తిరిగితే నిప్పు పుట్టదు. ఉపాయంగా క్రింద ఒకటి అడ్డంగా, పైన ఒకటి నిలువుగా కర్ర నుంచి దానికి కృషి చేయాలి, శ్రమ చేయాలి, అప్పుడే నిప్పు పుడుతుంది. రహస్యంగా కనబడకుండా ఆ కర్రల్లో దాగిన నిప్పును వెలికి తీయాలంటే శ్రమ తప్పదు. భూమిలో లోతుగా ఎక్కడో ఎన్నో అడుగుల లోపల నీరుంటుంది. దాన్ని గడ్డపార, గుణపము, పలుగు తీసుకొని భేదిస్తే కానీ ఆ నీరు బయటకు రాదు. అది ఎన్ని అడుగుల లోతున్నా ప్రయత్నిస్తుంటే, సాధిస్తుంటే తప్పకుండా బయటపడుతుంది. భూమి పైన కూర్చొని గడ్డపార పట్టుకొని కథలు చెబితే, కబుర్లు చెబితే ఆ భూగర్భంలోని నీరు బయటికి రాదు. ఇవన్నీ శ్రమతో, కృషితో, కష్టంతో సాధ్యమయ్యే కార్యాలు. కాబట్టి ఆత్మవిశ్వాసి పురోగమిస్తాడు, ప్రతికూలతలను, వ్యతిరేకతలను ఎదుర్కొని సాగిపోతాడు. అతడిని అడ్డుకోవడం ఎవరికీ సాధ్యం కాదు.
పాఠాలు చదివితే, శిక్షణ తీసుకుంటే, అభ్యాసం చేస్తే తప్పకుండా ఆత్మవిశ్వాసం వస్తుంది అని చెప్పలేము. ఎవరికి వారు తమ బలహీనతలను దిద్దుకొని ఓటమి కారణాలను అన్వేషించి చక్కదిద్దుకొని ముందుకు అడుగేయాలి. అందరికీ ఒకే సూత్రం, ఒకే ఉపాయం, ఒకే పద్ధతి లేదు. వారి వారి మానసిక, శారీరక సామర్థ్యాలను బట్టి ఉపాయాలు ఉంటాయి, వారు వెళ్ళవలసిన విధి విధానాలు ఉంటాయి. అందుకే విజయం పొందాలంటే విశేషమైన కృషి అవసరము. ఏదో అదృష్టంగా, ఏదో భాగ్యంగా, వారసత్వంగా విజయం సిద్ధించదు. ఎవరో దానం చేస్తేనో, ఎవరో సహాయపడితేనో, ఎవరో తోడ్పడితేనో కొంతకాలమే మనం ముందుకు పోగలుగుతాం. పరిపూర్ణంగా మనకు మనము దానికి అంకితమైతే పూర్తి విజయాన్ని పొందుతాం. నిరంతరము పదే పదే విజయాలను పొందుతూనే ఉంటాం. 10 పైసలు చేతబట్టుకొని వచ్చి కోట్లు సంపాదించిన వారు మన కళ్ళ ముందే ఉన్నారు. కనుక లోకాన్ని గమనిస్తే వారి విజయానికి రహస్యం తెలుస్తుంది. అది అనుసరిస్తే అందరూ జీవితంలో సఫలం కాగలుగుతారు. అంతేగాని జరిగేదే జరుగుతుంది, అయ్యేదే అవుతుందని చేయవలసిన మానవ ప్రయత్నం చేయకుంటే ఏ దేవతలు ఆదుకోరు, ఏ భాగ్యము భళ్ళుమని వచ్చి వరించదు. కనుక మనిషి సత్సంగంతో, సద్గ్రంథ పఠనంతో, సజ్జన సాంగత్యంతో బుద్ధిని వికసింపజేసుకొని లక్ష్యాన్ని సిద్ధింపజేసుకోవాలి. అదే మానవ జన్మలోని విశేషత. ఇక ఏ జీవి కూడా ఇలాంటి వికాసాన్ని, విజయాన్ని పొందలేదు. వాటికి అనేక పరిమితులున్నాయి. మనిషికి మాత్రమే అనంతమైన, విశాలమైన ఆకాశం, అవకాశం భగవంతుడు ఇచ్చాడు. దాన్ని వినియోగించుకొని సఫలం కావాలి. విఫలాన్ని మనం పక్కకు నెట్టేయాలి. దేవయానం వీక్షకులందరికీ విజ్ఞప్తి: వేద ప్రచారం కోసం, ధర్మరక్షణ కోసం, మానవులందరి ఐకమత్యం కోసం మొదలైన ఈ దేవయానాన్ని మీరే ముందుకు తీసుకొని పోవాలి. ప్రతి ఒక్కరూ తప్పకుండా దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. అలాగే వీలైన ఆర్థిక సహాయం కూడా అందించండి. నిరంతరాయంగా దేవయానం ముందుకు సాగేందుకు మీరంతా తోడ్పడండి. ఓం శాంతి శాంతి శాంతి.